లైగర్ సినిమా పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇక సినిమా నిర్మాణ సమయంలో 10 కోట్ల రూపాయలు విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిందని ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, విజయ్ దేవరకొండను విచారించింది. పూరి కనెక్ట్ ఎల్ఎల్ఎల్పి కి సంబంధించిన 30 నుంచి 40 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించినట్లు సమాచారం. 100 బినామీ ఖాతాలో నుంచి ఈ డబ్బు బదిలీ అయినట్లు గుర్తించిన క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. ఇక విజయ్ దేవరకొండ గతంలో నటించిన సినిమాలకు తీసుకున్న పారితోషికం లైగర్ సినిమాకు తీసుకున్న మొత్తం గురించి ఆరా తీస్తుంది. లైగర్ సినిమాకు తక్కువగా తీసుకున్నట్లు గుర్తించిన సమాచారం, అయితే అందులో మతలబు గురించి ఆరా తీసినట్లు తెలుస్తుంది. అలాగే లైగర్ సినిమా పెట్టుబడులకు రాజకీయ నేతలతో సంబంధం ఉందా అని కూపిలాగుతోంది. లైగర్ సినిమా పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సినిమా నిర్మాణ సమయంలో 10 కోట్ల రూపాయల విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిందని ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, విజయ్ దేవరకొండను విచారించింది. పూరి కనెక్ట్ ఎల్ఎల్ఎల్పికి సంబంధించిన 30 నుంచి 40 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించినట్లు సమాచారం. 100 బినామీ ఖాతాల్లో నుంచి ఈ డబ్బు బదిలీ అయినట్లు గుర్తించిన క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ గతంలో నటించిన సినిమాలకు తీసుకున్న పారితోషికం లైగర్ సినిమాకు తీసుకున్న మొత్తం గురించి ఆరా తీస్తోంది. లైగర్ సినిమాకు తక్కువగా తీసుకున్నట్లు గుర్తించినట్లు సమాచారం, అందులో మతలబు గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే లైగర్ సినిమా పెట్టుబడులకు రాజకీయ నేతలతో సంబంధం ఉందా అని కూపిలాగుతోంది. ఐదు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ కుమార్, ముందుగా లైగర్ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ చార్మీ కౌర్, పూరి జగన్నాథ్ ని 8 గంటల పాటు విచారించినటువంటి ఈడీ తిరిగి విజయ్ దేవరకొండ కూడా ఈ కేసులో హాజరు కావాల్సిందే, అతని నుంచి స్టేట్మెంట్ తీసుకోవాల్సిందే అంటూ మాత్రం ఈడీ అధికారులు విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేయడంతో 2 రోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండ బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి వచ్చి ఈడీ విచారణ ఎదుర్కొని దాదాపు 8 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న తర్వాత మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి ఇంకా ఈడీ విచారణ సాగుతూనే ఉంది. పూరి కనెక్ట్ కి ఎల్ఎల్పికి 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు నగదు బదిలీ అయినట్టు మాత్రం ఈడీ దానిపై ఆరా తీసి దానిపైన దృష్టి పెట్టి అవన్నీ వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంట్లో 100 బినామీ అకౌంట్ నుంచి నగదు బదిలీ అయినట్టు ప్రాథమికంగా ఈడీ గుర్తించింది. లైగర్ సినిమాకు 10 కోట్ల రూపాయలు విదేశీ నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చినట్టుగా కూడా ఈడీ గుర్తించింది. దాంతో పాటు విజయ్ దేవరకొండ ఈ లైగర్ సినిమా కంటే ముందు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునేవాడు, ఈ సినిమాకు మాత్రమే ఎందుకు తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడనే ఒక అనుమానం వ్యక్తమైంది. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనే కోణంలో కూడా ఈడీ విచారణ జరుపుతా ఉంది. ఈ లైగర్ సినిమాలో కల్వకుంట్ల కవిత పెట్టుబడులు ఉన్నాయి. కల్వకుంట్ల కవిత రాజకీయ పరంగా సంపాదించినటువంటి డబ్బులన్నిటినీ తీసుకొచ్చి లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టింది అనే ఒక ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుడు బక్క జడసన్ ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంపై ఫిర్యాదు చేయడంతో ఈ లైగర్ సినిమా వ్యవహారం బట్టబయలు చేయడానికే ఈడీ దీనిపై దృష్టి పెట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ తో పాటు సినీ హీరోని కూడా పిలిపించి ఆ కేసులో భాగంగా విచారణ జరుపుతా ఉన్నా. మరి ఈడీ అనుమానిస్తున్నట్టు ఈ 100 బినామీ అకౌంట్లు ఎవరివి, పూరి కనెక్ట్ కి ఎల్ఎల్పికి వచ్చినటువంటి 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఎవరి ద్వారా వచ్చాయి, దీంట్లో రాజకీయ నాయకులకు ఈ సినిమా పెట్టుబడుల గల సంబంధాలు ఏంటి, కల్వకుంట్ల కవితకు ఎంత షేర్ ఉంది, ఎంత పెట్టుబడి పెట్టింది, దీంట్లో ఇవన్నీ ఫెమా ఉల్లంఘనకు జరిగినటువంటిదా, పిఎంఎల్ఏ యాక్ట్ వ్యతిరేకంగా జరిగినటువంటివా అనే దానిపై కూడా ఈడీ విచారణ సాగుతోంది. కాబట్టి విజయ్ దేవరకొండ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు కీలకంగా భావిస్తా ఉన్నారు అధికారులు. కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ విషయంపై కూడా దృష్టి సాధించారు. ఒక రాజకీయ వేత్తగా ఉండి ముఖ్యమంత్రి కూతురై ఉండి ఈ సినిమాల్లో పెట్టుబడులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, పెడితే అదంతా ఐటీ ఈడీ పరిధిలోకి వచ్చేటువంటి వ్యవహారమేనా, ఏదన్నా ప్రివెంటివ్ మనీ లాండరింగ్ యాక్ట్ కు పాల్పడ్డారా, ఫెమా ఉల్లంఘనకు పాల్పడ్డారా అనే దానిపై కూడా ఇంకా విచారణ సాగాల్సి ఉంది. కాబట్టి ఈ కేసులో కూడా కల్వకుంట్ల కవితకు
నోటీసులు జారీ చేసి పిలిపించి ఎగ్జామినేషన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది కుమార్. అయితే రవితేజ ఇప్పటికే ఇటు పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, విజయ్ దేవరకొండ అయితే విచారించింది, వీరితో పాటు ఇంకా సినిమాకు సంబంధించిన వాళ్ళని ఇంకెవరెవరిని విచారించే అవకాశం ఉంది? ముఖ్యంగా పక్క జడిసన్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, తర్వాత విజయ్ దేవరకొండ చిత్ర యూనిట్ తో పాటు కల్వకుంట్ల కవిత పేరుని పొందుపరుస్తూ ఈడీకి ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ అక్కడ నుంచి హైదరాబాద్ కి ఈ కంప్లైంట్ ను బదిలీ చేసి వచ్చినటువంటి ఫిర్యాదు పైన విచారణ ప్రారంభించింది ఈడీ. విచారణలో భాగంగా ముందు చార్మీ కౌర్ ను పూరి జగన్నాథ్ ఒకే రోజు పిలిపించి విడివిడిగా ప్రశ్నించి వారి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ నోటీసులు జారీ చేసి పిలిచి విజయ్ దేవరకొండ నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోవడంతో ఈ ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని పోల్చి చూస్తే ఒకదానికొకటి సమాధానం లేకుండా పొంతన లేనటువంటి సమాధానాలు ఇచ్చారనేది మాత్రం ఈడీ గుర్తించింది. ముఖ్యంగా 100 బినామీ అకౌంట్ల నుంచి ఈ నగది ట్రాన్స్ఫర్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. ఎవరి బినామీ వ్యక్తులు పూరి జగన్నాథ్ కి, చార్మీ కి దగ్గర సంబంధితుల చిత్ర యూనిట్ ద్వారా లేకపోతే ఈ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఈ యొక్క బదిలీ అయ్యాయి అనే దానిపై కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగాల్సి ఉంది. ఈ పూరి కి, ఎల్ఎల్పికి మాత్రం 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు నగదు బదిలీ అయినట్టుగా ఈడీ గుర్తించింది. ఎవరి అకౌంట్స్ ద్వారా వచ్చాయి, ఇది పిఎంఎల్ఏ పాల్పడ్డారు అనేది మాత్రం స్పష్టంగా ఈడీ గుర్తించింది. విదేశాల నుంచి వచ్చినటువంటి కరెన్సీ మాత్రం అయితే క్షమా కింద పాల్పడ్డట్టుగా మాత్రం ఈడీ గుర్తించడం జరిగింది. ఈ రెండు కోణాల్లో మాత్రం ఈడీ విచారణ జరుపుతా ఉన్నారు. ఈ కేసులో కల్వకుంట్ల కవితను సైతం హస్తం ఉన్నట్టయితే, ఆవిడ పాత్ర ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆవిడ కూడా ఈడీ నోటీసులు జారీ చేసి మీ పేరు ఎందుకు దీంతో ప్రస్తావనకు వచ్చింది, మీరు ఎంత పెట్టుబడులు పెట్టారు, మీ షేర్ ఎంత, మీ లాభం ఎంత వచ్చింది, మీరు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఐటీ పరిధిలోకి వచ్చాయా, ఐటీ చూపించారా, ఇంత మొత్తం పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి సమకూర్చారు, మీరు ఒక్కరే ఉన్నారా, మీ వెనుక ఇంకెవరైనా రాజకీయ నాయకులు లేదా వ్యాపారవేత్తలు తీసుకున్నటువంటి డబ్బులతో మీరు దీంట్లో పెట్టుబడులు పెట్టారా అనేది దానిపై కూడా కల్వకుంట్ల కవితని క్వశ్చన్ చేస్తే ఇంకొంతమంది పేర్లు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.